मल्टी लेयर वेजिटेबल मॉडल मल्टी लेयर वेजिटेबल मॉडल फर्स्ट इनकम अने प्रधान वनर इनकम मन की इमीडियट डबुल व्यवसायानी मन मुझे तस्कूं लेकिन तस्कूं తర్వాత దీనిలో కూడా బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది ఖచ్చితంగా డైవర్సిటీ దీనిలో చక్కని ప్లానింగ్ ఉంది చక్కని ప్లానింగ్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం తర్వాత దీనిలోనే పెన్షన్ కూడా అంటే కాలు మీద కాలు వేసుకొని మనం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనకు డబ్బు వచ్చే విధంగా ఈ కొద్దిపాటి ఏరియాలో మేము డిజైన్ చేసేది ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ సో ఇప్పుడు ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్లో మేము వాడేటువంటి ఏంటి అంటే ఫస్ట్ బ్యాంబూస్ బొంకర్లు వాడుతున్నాం మీరు అనొచ్చు సార్ ఈ బొంకర్లు మళ్ళా కొన్ని రోజులకి ఇబ్బంది అవుతుంది కదండి పాడైపోతాయి కదా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది కదా అని ఆ బ్యాంబూస్ కూడా మనం కొనకుండా డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ సారి మాత్రమే మనం కొనుక్కొచ్చుకుంటాం తర్వాత ఇక కొనం మన పొలంలోయే మనం తీసుకుంటాం తర్వాత రెండోది ఏంటంటే ఐరన్ వైర్ తీసుకుంటాం ఇక్కడ 2 గేజ్ల ఐరన్ వైర్ ఆడతాం జియో వైర్లు అంటారు కదా జిఐ వైర్స్ అంటారు జియో వైర్లు అంటారు సాధారణంగా ఒకటేమో 18 mm థిక్నెస్ ఒకటేమో 20 mm థిక్నెస్తో ఒక 2 కేజీలు లేదా 5 కేజీలు సరిపోతాయి చాలా తక్కువ కాస్ట్ కూడా ఇప్పుడు కేజీ వచ్చి 120 రూపీస్ 120 రూపాయలు ఉంది అంటే తక్కువ ముడి సరుకులతోటే మనం దీన్ని డిజైన్ చేస్తాం తర్వాత మూడోది వచ్చి ఇక్కడ ఓల్డ్ శారీస్ అంటే పాతబడినటువంటి చీరలు చినక్కుండా ఉండేటువంటి చీరలు కానీ లేదంటే గ్రీన్ నెట్స్ అని కూడా అంటారు గ్రీన్ నెట్స్ అంటారు తెలుసు కదా గ్రీన్ కలర్లో ఉంటాయి మన ఇవి కూడా పాలిహౌస్లకి వేస్తారు అది గ్రీన్ నెట్ అవసరం లేదు అనుకుంటే మనం పాత చీరలని కట్టుకోవచ్చు పొలం చుట్టూ ఈ ముడి పదార్థాలతోటి ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ వేస్తాం బ్యాంబూస్తో బొంకర్లు ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఒక 5 ఏళ్ళు మనకు షెల్ఫ్ లైఫ్ కూడా సరిబాదు కర్రలు ఇవైతే చాలా త్వరగా పాడవుతాయి కానీ బ్యాంబూస్ చాలా 7 ఏళ్ళు మనకుంటాయి ఒక 5 నుండి 8 ఏళ్ళ వరకు ఉంటాయి అంటే మళ్ళీ దీన్ని మీరు పందిళ్ళు అనుకోవచ్చు కానీ పందిళ్ళు ఏం చేస్తున్నారు ఒకటే పంట వేస్తున్నారు తక్కువ హైట్లో వేస్తారు పందిళ్ళు చూసే ఉంటారు దొండ పందులు ఇవన్నీ తక్కువ హైట్లో పెట్టి ఎక్కువ బొంకర్లు వేస్తారు వేస్తే ఒకటే పంట వేస్తారు కాకరో బీరో లేదా దొండలో వీటికే వేస్తారు మేము ఆ టెక్నాలజీని పాలిహౌస్ టెక్నాలజీని రెండింటిని ముడి చేసి ఒక మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ని వేసాం దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే ఒకే భూభాగంలో 3 కంటే ఎక్కువ పంటలను పండిస్తాం ఇప్పుడు మీరు బీర పండించాలనుకోండి బీరకాయ 1 ఎకరం కావాలి తర్వాత మీరు పసుపు పండించాలనుకోండి పసుపుకు 1 ఎకరం కావాలి కదా ఆకుకూరలు పండించాలనుకోండి ఆకుకూరలకి చిన్న చిన్న మడులు కావాలి ఎకరంలో మేము ఆ 3 ఒకే ఏరియాలో పండిస్తాం అదే ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ అంటే 3 పంటలు ఒకేసారి పెడతాం ఒకేసారి డిజైన్ చేస్తాం 3 సీజన్స్లో 3 సార్లుగా మనం పంట తీసుకుంటాం అదే మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ 3 పంటలు వేయడానికి మనకు 3 ఎకరాలు కావాలి కానీ ఆ 3 ఎకరాల్లో పండే పంటను మేము ఒకే చోట తక్కువ స్థలంలో తీస్తాం అది దీనిలో ఉన్న ప్రత్యేకత సుమారు మేము 5 రకాల పంటలను దీనిలో పండించడం జరిగింది అంటే మోర్ దెన్ 5 రకాల పంటలని మనం ఈ మనకున్న తక్కువ భూభాగంలో ఈ ముడి పదార్థాలతో పండిస్తాం ఇన్ ఇమీడియట్ ఇన్కమ్ మనకు డబ్బులు రావాలి ఇంత చేస్తుంది ఎందుకు మనకి ఇమీడియట్గా డబ్బులు రావాలి ఎలాగ చేస్తామో చూస్తాం ఇప్పుడు ఈ యొక్క దీనికి మనం ఫస్ట్గా 2 రకాల ఇది దీనిలో చాలా ఇంజనీరింగ్ ఇది కూడా ఉంది కానీ చాలా సింపులే అంటే మేము వ్యవసాయాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేయదలుచుకోలేదు చాలా సింపులే చాలా సులభంగానే దీన్ని మనం చేసుకోవచ్చు మనకున్నటువంటి భూమిని శుభ్రంగా భూభాగం ఇది చాలా ఎక్కువ చేయలేము ఎందుకు చేయలేము అంటే దీనిలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ బ్యాంబూ మీకు కనుక బ్యాంబూ ఎక్కువగా చాలా కొన్ని ఏరియాలో చాలా ఎక్కువ పండిస్తారు అక్కడ మనం పోయామనుకోండి చాలా తక్కువగా దొరుకుతుంది ఒక్కొక్క బ్యాంబూ వచ్చి 20 రూపాయలు 30 రూపాయలకు దొరుకుతుంది 20 అడుగులది కూడా కానీ మన దగ్గరకు వచ్చేసరికి అది ఎంత అవుతుంది 20 అడుగుల బ్యాంబూ కనీసం 100 నుండి 150 రూపాయలు ఖర్చు అవుతుంది అందుకని సాధ్యమైనంత వరకు ఒక 50 అడుగులు x 60 లేదా 60 అడుగులు x 70 అలా ఒక చిన్న భూభాగంలో 50 అడుగులు 1 పావు 30 ఎకరం లేదా 20 సెంట్లు
అలాగా మీరు ఈ వెజిటేబుల్స్కి డిజైన్ చేసుకోండి. అంటే మనం మన లోకల్లో ఉండేటువంటి వారికి కూరగాయలు అందించే విధంగా పెట్టుకుందాం. ఫస్ట్ 10 మంది టార్గెట్ చేసుకుందాం, తర్వాత పెరుగుతూ ఉంటారు. అది కూడా విషరసాయనాలు లేనటువంటి ఆహారాన్ని, విషరసాయనాలు లేనటువంటి కూరగాయలను పండించేది. అప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ పొడవు 50, వెడల్పు 60 అనుకోండి, 60 అడుగులు వేసుకోండి. ఇలా లేఅవుట్ వేసుకోండి, ముగ్గుతో చక్కగా లేఅవుట్ వేసుకుని భూమిని బాగా దున్నుకుని మొత్తం ఒకసారి రోటావేటర్ కొట్టుకొని నీట్గా మనకు కావాల్సిన 50x60 భూభాగాన్ని రెడీ చేసుకోవాలి. దీనిలో రోటావేటర్ కొట్టే ముందర ఏం చేయాలి అంటే ఒక 25 కేజీలు సున్నము, 10 కేజీలు వేపపిండి కలిపేసి బ్రాడ్కాస్టింగ్ చల్లుకోవాలి. చల్లుకొని రోటావేటర్ వేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఏమైనా చీడపీడలు కానీ లేకుంటే ఫంగై కానీ అంటే మన పంటల్ని పాడు చేసేవి ఏమైనా ఉంటే ఈ నీమ్ పౌడర్ వేపపిండి వల్ల అవి సప్రెస్ అయిపోతాయి. ఈ సున్నం ఏంటంటే క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు విష రసాయనాలు వేసి ఉంటాం కాబట్టి అది ఎంత ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ నేల మారడానికి సున్నం వేసుకుంటాం. ఓకేనా? ఇలాగా లైమ్ పౌడర్ నీమ్ పౌడర్ కలుపుకొని సూపర్గా స్ప్రెడ్ చేసి మొత్తం రోటావేట్ చేసి పెట్టేసుకోవాలి, దున్నుకోవాలి. సో ఇప్పుడు నేను తీసుకున్నాను 50 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉన్నటువంటి కొంత భూభాగాన్ని. భూభాగంలో బ్యాంబూస్ వైర్, జియో వైర్, అలాగే గ్రీన్ మెట్ తీసుకుని దీనిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఆ యొక్క బ్యాంబూతో వేసుకునేటువంటి పందిరి, సింపుల్గా చెప్పాలి పందిరిని చాలా బలంగా నిర్మించుకోవాలి. ఎందుకంటే అలా వేయగానే మళ్ళీ నెక్స్ట్ సీజన్ తీసేసే విధంగా ఉండకూడదు. సుమారు 8 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. 8 సంవత్సరాలకు 0 మెయింటెనెన్స్, ఇందాక మనం అనుకున్నాం కదా 0 మెయింటెనెన్స్తో దీన్ని మనం ముందుకు నడపచ్చు. అలాగే దీనిలో ఇంకా ప్రధానంగా ఏం చెప్పుకున్నాం, నేల ఆరోగ్యాన్ని, వాటర్ కన్సర్వేషన్, నీటిని ముఖ్యంగా కాపాడుకోవడం కోసం ఇదంతా కూడా. ఎందుకంటే మనం ఓపెన్ ఫీల్డ్లో ఎంత నీళ్లు పెట్టినా సాయంత్రంకి మళ్ళీ ఎవాపరేట్ ఆవిరైపోతూ ఉంటుంది. అలా కాకుండా తక్కువ నీళ్లతో మనం ఈ కూరగాయలన్నింటినీ పండించుకోవాలి అని. సో కాబట్టి దీనికి ఏం చేయాలి, చుట్టూ లేఅవుట్ వేసుకుని బ్యాంబూస్ తోటి ఈ బొంకరల్ని 10 అడుగులు బ్యాంబూస్ కావాలి. దీనిలో 10 అడుగులతోటి 10 అడుగుల ఎత్తు కలిగినటువంటి బ్యాంబూస్ని, అంటే ఒక బ్యాంబూ 20 అడుగులు తీసుకుంటే 2 వస్తాయి మనకి కదా, 10 అడుగులు బ్యాంబూస్ని. ఇక్కడ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూభాగంలో నీళ్లు ఇటు ప్రవహిస్తాయి అనుకోండి. ఓకేనా? మీ ఏరియాలో ఎలా, తూర్పు నుండి పడమర నుండి తూర్పు కావచ్చు, ఉత్తరం నుండి దక్షిణం కావచ్చు, ఎలా అయితే అలా ఎటైతే వాళ్ళు ఉందో ఆ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎటైతే నీళ్ల వాలు ఉంటుందో అటువైపు నాటుకునేటువంటి బొంగుకర్రల మధ్య దూరం 6 అడుగులు ఉండాలి. ఇది ప్రధాన ప్రిన్సిపల్ అంతే. ఎటైతే వాలు ఉంటుందో వాలుకి సమాంతరంగా నాటుకునేటువంటి బొంగుకర్రల మధ్య దూరం 6 అడుగులు ఉండాలి. లాజిక్ ఇక్కడ 6 అడుగులతో 1.5 లోతు గుంత తీసుకుని బ్యాంబూని నాటుకోవాలి. ఈ బొంగుని కిందకి భూమిలో పెట్టేది ఏటైతే ఉంటుందో అటువైపు నల్లని పెయింట్ వేసుకుందాం. ఎందుకంటే చెదులు రాకుండా ఉండడం కోసం నల్ల పెయింట్ వేసుకొని అది లోపలికి 1 అడుగు లోతులో నాటుకోవాలి. అలాగా మొత్తం కూడా మళ్ళీ ఇటువైపు అంటే వాలుకి ఆపోజిట్ వ్యతిరేక దిశలో ఉన్నటువంటి బొంగు కర్రల మధ్య దూరం ఎంత అంటే 5 అడుగులు. ఇది బేసిక్ అంటే 6x5, 6 అడుగులు 5 అడుగులు. ఓకేనా? వాలుకి సమాంతరంగా ఉండేటువంటి ఏరియాలో ఒక్కొక్క బొంగు కర్రకి మధ్య దూరం ఆపోజిట్ వ్యతిరేక దశలో ఉన్నటువంటి కర్రల మధ్య దూరం 5 అడుగులు ఉంటుంది. అలా గుంతలు తీసుకుని పందిరిని మనం నిర్మించుకోవాలి. అలాగా పూర్తిగా మనం ఈ యొక్క పందిరిని బొంగు కర్రలు నాటేస్తాం. కొంచెం కష్టమైనటువంటి బొంగు కర్రలు నాటుకోవటం. ఎలా బొంగు కర్రలు నాటేస్తాం, బొంగు కర్రలు నాటిన తర్వాత మామూళ్ళ పందిళ్ళకి దీనికి తేడా ఏంటంటే మామూళ్ళ పందిళ్ళలో ఏం చేస్తాం మనం, స్క్వేర్ షేప్ పైన వైర, పైన ఈ వైర్ ఏదైతే ఉందో అది మనకి చతురస్రాకారంలో వస్తాయి. అంటే ఫస్ట్ ఇటు ఒకవైపు వేస్తాం, మళ్ళీ ఆపోజిట్ వేస్తాం కదా. ఇక్కడ మనం అలా వెయ్యం ఒకవైపే. అంటే ఇప్పుడు ఈ బొంకర్లు ఉన్నాయనుకోండి, ఇటువైపే ఒక తాడు వైర్ వేస్తాం, ఇలా పైన కడతాం. ఎంత హైట్లో కడతాం అంటే 6 అడుగులు, 6 అడుగుల హైట్లో మనం ఆ వైర్ని పైన కట్టేస్తాం. తర్వాత ఇక ఈ వైపు ఏదైతే ఉందో
ఈ ఆపోజిట్ ఇటు ఇటువైపు ఒక్కొక్క వైర్ వచ్చింది అంటే మీకు చూస్తే అర్థమవుతుంది లేండి, నేను చెప్తున్నాను కొంచెం మైండ్లో పెట్టుకోండి అంతే. తర్వాత ఈ 22 mm వైర్ని మళ్ళీ ఇటేస్తాం అన్నమాట. అంటే ఒక్కొక్క జాన జాన దూరంతో వేస్తాం, అంటే మీకు స్క్వేర్ షేప్ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. పడిపోకుండా టైట్గా ఉండడం కోసం, గాలి వచ్చినా లేకుండా ఉండడం కోసం 5 అడుగుల లోతు ఎక్కువ రాడ్లను పెట్టుకుని వాటికి వైర్ కట్టేసి టైట్గా బిగిస్తాం. మనం టెంట్లు కడతాం చూడండి, అలా టైట్గా వేసి కట్టేస్తాం. ఇక ఎంత పెద్ద గాలి వచ్చినా, ఎంత పెద్ద వాన్ వచ్చినా సరే ఈ యొక్క స్ట్రక్చర్ పాడవ్వదు అదనమాట. అందుకని ఇక్కడ మరి స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా. ఇక్కడ మనం అరటి కానీ లేదా మామిడి కానీ బ్యాంబు బొంకర్లు కానీ నాటుకుంటాం. వీటితోనే మనకి ఈ బ్యాంబు కానివ్వండి, మామిడి, జామ ఇవన్నీ ఇక్కడ నాటుకోవచ్చు. దీని చుట్టూ గ్రీన్ షెట్ గ్రీన్ నెట్ వేసేస్తాం లేదా చీరలు కడతాం. అలా కట్టేసుకుని స్ట్రక్చర్ అంతా అయిపోయింది. దీని పైన అంటే పైన ఏదైతే ఉందో మొదటి సంవత్సరం మాత్రమే పైన ఏం చేస్తామంటే సొప్ప కానీ రెల్లు గడ్డి కానీ మనం చిందరవందరగా వేస్తాం. చిందరవందరగా అంటే ఇప్పుడు మనం గుడ్స్ కప్పామనుకోండి, అలా నీట్ కప్పుతాం, ఇక్కడ అలా కప్పం చిందరవందరగా. అంటే చిందరవందరగా అంటే అట్లా 50% అంటే 50% సూర్యరశ్మి అనేది లోపల పడాలి. పాలీ హౌస్లో పైన కూడా వేస్తాడు, చూసే ఉంటారు పైన కూడా గ్రీన్ నెట్ వేస్తాడు. లోపల ఒక రకమైన వేడి వాతావరణం ఏర్పడుతుంది కదా. అలా కాకుండా మేము ఇక్కడ ఓపెన్గానే ఉంచుతాం, అంటే రఫ్గా వేస్తాం, గడ్డిని రఫ్గా వేస్తాం. ఎందుకు అంటే మనకి ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సమస్య ఏంటి అంటే కలుపు. కలుపు నియంత్రించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, కానీ కలుపు చాలా మంచిది. మన భూమిలో ఉన్నటువంటి ఏదైనా భూమిని ఎప్పుడూ కూడా సూర్యరశ్మి తాకకుండా, సూర్యరశ్మి డైరెక్ట్గా భూమి మీద పడకుండా కలుపు కాపాడుతూ ఉంటుంది. కలుపులో కూడా చాలా రకాలు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మేము అన్కల్టివేటెడ్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం, అంటే మనం దున్నకుండా వచ్చేటువంటి ఆకుకూరలు. మీకు కొన్ని తెలిసే ఉంటాయి, జొన్న చెంచులాకు, గునుగాకు, ఇవన్నీ కలుపు అని మనం తీసేస్తాం, కలుపు అని వాటిని తీసి, కానీ అవి కూడా మంచివి. కానీ మరి వెజిటబుల్ మోడల్స్లో కలుపులు ఉండకూడదు. కలుపు కంటే కలుపు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దానికంటే ఫాస్ట్గా పెరిగే ఆకుకూరలు మన దగ్గర ఉన్నాయి. ఏమి ఉన్నాయి? తోటకూర, పాలకూర, ఇవన్నీ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. అవి వేసుకుంటాం కాబట్టి మిగతా కలుపు వస్తే తట్టుకోలేము. అందుకని కలుపును నియంత్రించడం కోసం, ఇది ఈ కొద్ది ఏరియాలోనే కలుపును నియంత్రించడం కోసం, కలుపుకి ఏం కావాలి ప్రధానంగా అంటే వాటికి నీరు కానీ సూర్యరశ్మి కానీ తగిలితే బాగా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి మనం లాక్ చేస్తున్నాం 50%, 50% మాత్రమే సూర్యరశ్మి లోపల పడే విధంగా దాన్ని లాక్ చేసాం. నీరు కూడా పొద్దుగూకులు పెట్టాం, మనం మనకు అవసరమైనప్పుడే పెడతాం కదా. అందుకని మనం ఇక్కడ కలుపు రాకుండా నియంత్రించడం కోసం పైన 50% సూర్యరశ్మి లోపల పడే విధంగా గడ్డిని కప్పుతాం. అది కూడా ఫస్ట్ ఇయరే, తర్వాత మీరు కప్పక్కర్లేదు. సో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని డిజైన్ చేస్తాం. ఇప్పుడు మరి ఇది ఇన్కమ్ వచ్చే విధంగా ఎలా డిజైన్ చేసామంటే 3 లేదా 4 పంటలు, మల్టీ లేయర్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు కనుక ఒకే ప్రాంతంలో ఉంటే దాన్ని మల్టీ లేయర్ అని చెప్తాం. మల్టీ క్రాపింగ్ వేరు, మల్టీ లేయర్ వేరు. మల్టీ క్రాపింగ్ అంటే ఏంటండి? ఇంటర్నల్ క్రాపింగ్ అని అంటారు, అంతర పంటలు అని అంటారు కదా, అది వేరు ఇది వేరు. ఇంటర్నల్ క్రాపింగ్ అంతర పంటలు అంటే ఏంటి? ఇప్పుడు మనకి మిర్చికి మధ్యలో బంతి, ఓకేనా, కందికి మధ్యలో ఇంకేదైనా పంటలు వేసుకున్నాం అనుకుంటే అంతర పంటలు అవుతాయి. ఇవి అంతర పంటలు కాదు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి, మన అపార్ట్మెంట్స్ లాగా. ఇక్కడ 3 రకాల పంటలను పెడుతున్నాం. ఫస్ట్ వన్ రూట్ క్రాప్స్ అంటారు. రూట్ క్రాప్స్ అంటే వేరు సంబంధితమైనటువంటి పంటలు. ఏవేంటివి అవి? టర్మరిక్, పసుపు. పసుపు పంట రూట్ భూమి లోపలే ఉంటుంది కదా, పసుపు. తర్వాత ఇంకా అల్లం, జింజర్, అల్లము, ఇవన్నీ భూమి లోపల పండేటువంటివి. మనకి ఉల్లిగడ్డలు కదా, ఇవన్నీ భూమి లోపల వస్తాయి కాబట్టి ఆ పంటలు వేస్తాం. రెండవ పంటలు ఏంటి అంటే సర్ఫేస్ క్రాప్స్ అంటారు. సర్ఫేస్ క్రాప్ అంటే భూమి పైన పండేటువంటి త్వరగా వచ్చేటువంటి పంటలు ఏంటి అంటే ఆల్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు అన్ని, పాలకూర, చుక్కకూర, మెంతుకూర, కొత్తిమీర, ఇవన్నీ భూమి పైన వస్తాయి, ఓకేనా, అవి వేస్తాము. ఇక మూడవది వచ్చేసరికి క్రీపర్స్. క్రీపర్స్ అంటే తీగజాతి మొక్కలు. అన్ని ఏంటివి? తీగజాతి బీర,
బీర, తర్వాత దొండ, తర్వాత సొర, బాటిల్ గార్డ్, ఇవన్నీ కూడా మనకి తీగ జాతి. అంటే ఈ మూడు రకాలు ఈ దీనిలోకి వచ్చేస్తాయి. ఆ మూడు రకాల పంటలు ఈ తక్కువ భూభాగంలో వచ్చేస్తాయి. అది దీని ప్రత్యేకత. ఏంటివి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లోపల ఈ బ్యాంబూస్ ఈ పొంగుకర్రల మధ్యలో వచ్చే విధంగా మనం ఇలా ఒక కాలువ తీసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇది ఒక బెడ్గా ఏర్పడుతుంది. కాలువ, ఇది నీళ్లు పెట్టుకునే కాలువ, ఇది బెడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది కాలువ, ఇది బెడ్ అవుతుంది. అలాగా బొంగుకర్రలేమో మధ్యలో వస్తాయి, బెడ్కి మధ్యలో వస్తాయి, కాలువేమో అటు ఇటు వస్తుంది అన్నమాట. అప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి, ఈ బొంగు ఈ యొక్క ఈ బెడ్ సైజ్ ఎంత ఉంటుంది? 5 అడుగులు ఉంటుంది. ఓకేనా? అలాగా 5 అడుగులు అంటే ఈ కాలువలో ఉండి మనం ఇక్కడ, ఈ కాలువలో ఉండి ఇక్కడ మనం పంట కోసుకునే విధంగా ఈ యొక్క నడవటానికి కానీ నీళ్లు పెట్టుకోవడానికి కానీ ఈ కాలువలు ఏర్పడి బొంగులేమో మధ్యలో వస్తాయి, బెడ్లు ఉంటాయి. ఈ బెడ్లలో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ ఏంటది, రూట్ క్రాప్ భూమి లోపల, అంటే ఈ బెడ్ లోపల జాని దూరంతో మనం ఈ యొక్క పసుపు కొమ్ముల్ని కానీ అల్లం కొమ్ముల్ని కానీ పెట్టుకుంటే వెళ్ళిపోతాం లోపల. ఎంత లోతులో పెడతాం అంటే 4 అంగుళాల లోతులో మనం పసుపు కానీ అల్లం కానీ పెట్టుకుంటాం. పసుపు అంతా ఒక బెడ్ అల్లం అంతా ఒక బెడ్ పెట్టుకోవాలి, అంతేగాని పసుపు అల్లం రెండు కలిపి పెట్టుకోకూడదు. ఎందుకంటే మన కోత కోసే హార్వెస్ట్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక బెడ్ అంతా పసుపు, ఒక బెడ్ అంతా అల్లం అలా పెట్టుకుంటాం. అలా మొత్తం ఈ బెడ్లు ఉన్నాయి మొత్తం కూడా మనకి పసుపుతో, పసుపు కానీ అల్లం కానీ ఉల్లిగడ్డలు కానీ ఇవన్నీ పెట్టేసుకుంటాం. చూడండి, ఒకే చోట 2-3 రకాల వేరు వ్యవస్థకు సంబంధించిన పంటలు పెట్టుకుంటున్నాం. ఓకేనా? మేము అక్కడ మోడల్లో పసుపు అల్లం పెట్టాం, పసుపు పంట అల్లం పంట పెట్టేసాం, అయిపోయింది. ఇక రెండో పంట ఏంటి అంటే సర్ఫేస్ క్రాప్, ఆల్ లీఫీ వెజిటబుల్స్. ఇక ఇప్పుడు బెడ్లు లోపలేమో పసుపు ఉంది, పైన ఖాళీయే కదా. పైన అంతా ఏం చేస్తాము, మన పాలకూరని చల్లుకుంటూ వెళ్ళిపోతాం. బెడ్ అంతా బెడ్, ఇది బెడ్ అనుకోండి, ఈ బెడ్ అంతా జాన దూరంతో ఇక్కడ ఒక పసుపు కొమ్ము, ఇక్కడ ఒకటి ఇట్లా పసుపు కొమ్ము పెట్టుకుంటాం. అది మళ్ళీ బూట్ చేసి పైన అంతా ఇప్పుడు ఈ బెడ్ అంతా చక్కగా ఆకుకూరలను చల్లేస్తాం. ఇక రెండు అయిపోయింది, రెండు పంటలు అయిపోయినాయి. ఆకుకూరలు కూడా ఏం పెడతాం, ఈ బెడ్లో పాలకూర, ఈ బెడ్లో చుక్కకూర, ఈ బెడ్లో కొత్తిమీర, అట్లా ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్కటి పెట్టుకుంటాం. ఎందుకని 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు కిరాణా షాప్లో చూడండి 4 రకాలు ఉంటాయి కాబట్టి మన అతనికి బిజినెస్ అవుతూ ఉంటుంది. అదే మీరు ఒక రైసే పెట్టుకున్నారనుకోండి బిజినెస్, అట్లాగే ఆకుకూరలు అన్నీ కూడా 4-5 రకాలు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. అందుకని 4-5 రకాలు పెట్టేస్తాం. తర్వాత ఇంకెవరు మిగిలిపోయారు, క్రీపర్స్, తీగ జాతి మిగిలిపోయారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి బొంగుకర్రలు ఉన్నాయి కదా, బొంగుకర్రలకి అటు ఇటు బెత్తడి దూరంలో కాకర, ఈ లైన్ అంతా కాకర. అంటే ప్రతి బొంగుకర్ర దగ్గర ఒక తీగ జాతి మొక్క విత్తనాన్ని పెట్టుకోవచ్చు. కాకర పెట్టచ్చు, ఈ బెడ్ అంతా కాకర పెట్టచ్చు, ఈ బెడ్ అంతా సొర పెట్టచ్చు, ఈ బెడ్ అంతా దొండకాయలు పెట్టచ్చు, బీరకాయలు పెట్టచ్చు. చూడండి ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క రకం ఉంటుంది. రైట్ రైట్ అయిపోయింది. ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి, వీటి కరెక్ట్ సీజన్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ యొక్క మోడల్ వేసుకోవాలి. ఫిబ్రవరి నెలలో పెట్టుకుంటే గట్టిగా 5 రోజుల్లో కన్స్ట్రక్ట్ చేసేయచ్చు, 5 రోజుల్లో వేయచ్చు. ఫిబ్రవరిలో పెట్టుకుంటే ఏమవుతుంది, మన దగ్గర తక్కువ నీళ్లతోటి, ఇప్పుడు మన సర్ఫేస్ క్రాపే కదా పైన పెట్టుకున్నాం కదా, ఆకుకూరలకి చాలా తక్కువ నీళ్లు. ఇంకా ఇంకా స్పెషాలిటీ ఏంటి, దీనిలో పైన మనం కొంచెం 50% సూర్యరశ్మి తగిలేట్టు పెట్టాం కదా, నీళ్లు ఆవిరి అయిపోవు, మాయిశ్చర్ ఉంటుంది, తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి ఈ యొక్క ఆకుకూరలు వచ్చేస్తాయి. ఆకుకూరలు 2 కోతలకు వస్తాం, అంటే మార్చి 15 రోజులకు వస్తాయి కదా, కొంచెం 20 రోజులు వేసుకుందాం. 20 రోజులకు ఆకుకూరలు వస్తాయి, 20 రోజులకు ఆకుకూరలు వస్తే ఇమీడియట్గా డబ్బులు వస్తాయా లేదా, ఇమీడియట్గా మనకి ఆకుకూరల రూపంలో ఆదాయం అనేది లభిస్తుంది. అలాగా ఆకుకూరలను వేసేస్తాం. తర్వాత 2 కోతలు తీయొచ్చు మన దగ్గర కనుక అది ఉంటే, మళ్ళీ మనం చక్కగా జీవామృతం, గోకృపామృతం ఇలాంటివి ఇచ్చుకుంటా ఉంటే 2 టైమ్స్ మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఇక ఎప్పుడైతే అంటే ఫిబ్రవరి మార్చిలో మొదలైంది అనుకోండి, మార్చి ఏప్రిల్ మే నెల మధ్య దాకా మనం ఆకుకూరలు తీయొచ్చు. జూన్ నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి అనుకుందాం, జూన్ నుండి వర్షాలు స్టార్ట్ అయితే ఇక మనం లోపలికి వెళ్ళే పని లేదు, వర్షాలు పడతా ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, వర్షాలు మొదలైన తర్వాత జూన్ జూలై ఆగస్టు ఈ నెలల వరకు కొంచెం వర్షాలు అటు ఇటుగా ఉంటాయి, అప్పుడు మనము ఈ యొక్క తీగ జాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్దగా అవుతాయి.
వాటిని తాడు తీసుకొని పైకి అల్లించాలి. పైకి అల్లుకుపోతాయి. అల్లుకుపోయిన తర్వాత ఇక దీనిలోకి పెస్ట్ అటాక్ ఉండదు, 100% పెస్ట్ అటాక్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం చుట్టూ గ్రీన్ నెట్ వేసాం. ఏదైతే పంటకి హాని చేస్తుందో ఆ పురుగులు 5 అడుగుల కంటే ఎత్తు ఎగరలేవు. 5 అడుగుల కంటే ఎత్తు ఎగిరే ఏంటి అంటే మన పంటకి మంచి చేసేవి తేనెటీగలు, తర్వాత డ్రాగన్ ఫ్లైస్, తూనీగలు, ఇవన్నీ పైకి. కాబట్టి ఈ పెస్ట్ని కలగజేసేవి లోపలికి ఎంటర్ అవ్వవు, ఎందుకని చుట్టూ అది కడతాం కాబట్టి. రెండవది ఏంటంటే లోపల పొరపాటున ఎంటర్ అయిందనుకోండి, వైవిధ్యం ఉంది. ఒక పక్క ఆకుకూరలు ఉన్నాయి, ఒక పక్క పసుపు ఉంది, ఒక పక్క తీగజాతి మొక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ పెస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి అటాక్ చేయదు. ఎప్పుడైతే మోనోక్రాప్ అంటే ఒకే పంట వేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి పంట వేసాం అనుకోండి, ఫస్ట్ ఒక పెస్ట్ అటాక్ అయిందనుకోండి, తర్వాత రోజు రాత్రికల్లా మొత్తం అటాక్ అయింది. ఎందుకని ఒకే పంట ఒకే రకం ఉంది కాబట్టి అక్కడ. కానీ ఇక్కడ వైవిధ్యభరితమైన మొక్కలు ఉండబట్టి పెస్ట్ ఒక చెట్టుని అటాక్ చేసి రెండో చెట్టుకి వెళ్ళడానికి టైం పడుతుంది. టైం పట్టే లోపల మనం లోపలంతా క్లైమేట్ అంతా వేడిగా తేమగా రకరకాలుగా ఉంటుంది కాబట్టి అది గుడ్లు పొదగదు, ఆటోమేటిక్గా డిసీజ్ ఏదైతే తెగుళ్ళు ఉన్నావో అవి స్ప్రెడ్ అవ్వు. అందుకని దాన్ని ఏమనుకున్నాం, బయో డైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉంది కదా, 3 రకాల పంటలు ఉన్నాయి. ఇక దీనికి పెస్ట్ అటాక్ ఏముంటుంది, ఉండదు. ఆ విధంగా ఈ యొక్క 3 రకాల పంటలని మనం ఇక్కడ, ఎప్పుడైతే వర్షాకాలం మొదలవుతుందో అప్పుడు పసుపు కొంచెం చిన్న చిన్న మొక్కలు వస్తాయి, ఇక పసుపు పెరుగుతూ ఉంటుంది. తీగజాతి మొక్కలు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కల్లా మనకి ఇవి వచ్చేస్తాయి. ఏంటివి, తీగజాతి, ఇవన్నీ వచ్చేస్తాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే లోపల మనకి తీగజాతి మొక్కలు ఆదాయానికి వచ్చేస్తాయి. కాకరలు వస్తాయి, బీరలు వస్తాయి, సొరలు వస్తాయి. ఇవన్నీ మీరు హార్వెస్ట్ కటింగ్ చేసి అమ్ముకోవడమే. ఆదాయం వస్తుందా, రెండోసారి ఆదాయం వచ్చిందా, ఇక మూడోది. ఇక మనకి పసుపు అల్లం ఏంటంటే 9 నెలల పంట. ఫిబ్రవరిలో పెడతాం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వేసుకోండి, జనవరి వేసుకోండి. ఏమైంది, జనవరి కల్లా మనం పంట తీయచ్చు. అసలు ఎంత మీకు కెమికల్ వేసిన ఫామ్లో కూడా పసుపు అంత బాగా రాదు. ఎందుకనంటే కెమికల్ వేసిన దాంట్లో మహా అయితే ఎంత ఎత్తు పసుపు వస్తే గ్రేట్. కానీ మా దగ్గర ఈ మల్టీలేయర్ ఫార్మింగ్లో నా మీద హైట్ పసుపు వచ్చింది, అంత బాగా పెరుగుతుంది. ఇంకా మీరు కొంచెం డబ్బు పెట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసి ఒక చిన్న డిస్టిలేషన్ యూనిట్, అంటే ఆకుల నుండి కూడా ఆయిల్ తీయచ్చు, పసుపు ఆకుల నుండి కూడా మనం ఆయిల్ తీయచ్చు. ఆ ఆయిల్ సుమారు 1 లీటర్ వచ్చేసరికి 5,000 నుండి 6,000 ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మచ్చు. అంటే ఆకుల నుండి కూడా మనం ఆదాయం తీయచ్చు. సరే, ఆకుల నుండి తీయలేమనుకోండి, ఆకులంతా కోసి ఒక చోట కాంపోస్టింగ్ అంటే ఎరువు తయారు చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దానికి మనం వేసేయచ్చు, ఆ బెడ్లకు వేయచ్చు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి, మనం పైన వేసాం కదా ఏదైతే ఈ సొప్ప కానీ రెల్లిగడ్డి కానీ, అది కొంచెం కొంచెంగా రాలిపోతూ ఉంటుంది. రాలి ఎక్కడ పడుతుంది, మన బెడ్ల మీదే పడుతుంది. బెడ్ల మీద కార్బన్ పెరిగిపోతూ ఉంటుంది కదా. తర్వాత ఇంకా ఈ ఆకులు, మన తీగజాతి మొక్కలు కూడా కొంత పంట అయిపోయిన తర్వాత ఎండిపోతాయి, అవి కూడా అక్కడ రాలి పడుతూ ఉంటాయి. ఆ విధంగా అక్కడే మనం కంపోస్ట్. ఇక రెండోసారి దున్నక్కర్లేదు అని ఎందుకంటున్నా, పసుపు ఏడుంటుంది, భూమి లోపల ఉంటుంది, దాన్ని తీయడానికి ఎలా మనం తవ్వుకుంటూ వెళ్తాం, భూమి ఆల్రెడీ కదిలిపోతుంది. గడ్డలన్నీ తీసుకుని మళ్ళా నీట్గా పార తీసుకుని బెడ్ అంతా ఒక షేప్ చేసుకున్నామంటే కథం, ఇంక మళ్ళీ దున్నక్కర్లేదు. మళ్ళీ ఫిబ్రవరి నెల వస్తుంది, ఫిబ్రవరి నెల రాగానే మనం కొంచెం చూసుకోవడం, నేలను శుభ్రం చేసుకోవడం, మనకి జీవామృతం, ఘనజీవామృతం కనుక ఉంటే బెడ్ నిండి అప్లై చేసుకోవడం, మళ్ళీ సేమ్ పసుపు, తీగజాతి, ఆకుకూరలు పెట్టేసి, ఇలా మీకు 365 రోజులు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా ఈ మోడల్ మనకి సహాయపడుతుంది. ఇది దీనిలో ఉన్నటువంటి స్పెషల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.